కళాకారుని అనుకరించడం చూశారు. అలాగే ఒక కళాకారుడు ఎంతో మంది కళాకారులకు తన గొంతు అరిగించి వాళ్ళందరికీ జీవం పోశారు. ఆయన రత్నకుమార్ గారు. ఆయన చేసిన సినిమాలు చెప్పాలంటే అభినందన, జెంటిల్మన్, రోజా, బాంబే, దళపతి, అంటే దీంట్లో వివిధ రకాలైన హీరోలు అందరికీ గొంతు రత్నకుమార్ గారిదే. వినోద్ కుమార్, అర్జున్, అరవింద్ స్వామి, ఇలా ఆయన ఆ గొంతు అరువని హీరో లేడు. అంటే తన గొంతు తను మాట్లాడుకునే హీరో వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, కానీ ఎన్నో డబ్బింగ్ సినిమాలు ఆ తెలుగు మాట్లాడలేని హీరోలకి గొంతు రత్నకుమార్ గారిదే. మొత్తం 1076 సినిమాలకి ఆయన డబ్బింగ్ చెప్పారు. ఇంతే కాకుండా ఒక్క తెలుగే అనుకునేరు, తెలుగు, తమిళ్, హిందీ, సంస్కృతం, మలయాళం 5 భాషల్లో డబ్బింగ్ చెప్పారు. హిందీలో ఆయన సల్మాన్ ఖాన్ గారికి ఆ ప్రేమ పావరాలు మైనే ప్యార్ కియా అనేది తెలుగులో అనువాదం చేసినప్పుడు డబ్బింగ్ ఆయనే చెప్పారు. మొన్న ఈ మధ్య May 4, 2012 నాడు 8 గంటల సేపు ఏకధాటిగా డబ్బింగ్ చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, అంటే గిన్నెస్ బుక్ ఆఫ్ వాళ్ళు రికార్డ్ చేయలేదు, ఇండియా బ్యూరో ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు రికార్డ్ చేసి 8 గంటలైన ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ ఒక్క సినిమాలకి డబ్బింగే కాదు, 10,000 టీవీ సీరియల్ ఎపిసోడ్స్కి ఆయన డబ్బింగ్ చెప్పారు. ఆయన చేసిన టీవీ సీరియల్స్ సుడిగుండాలు, గుప్పెడు మనసు, మాల్గుడి కథలు, అలాంటి డక్టైల్స్, అంటే ఎన్నో ఇంగ్లీష్ సినిమాలు తెలుగులోకి, ఇంగ్లీష్ సీరియల్స్ తెలుగులోకి డబ్బింగ్ చేస్తే గొంతు ఆయనదే. ఇది అంటే రత్నకుమార్ గారు ప్రముఖంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కళ కేవలం డబ్బింగ్కి మాత్రమే పరిమితం అయ్యలేదు. 8 డాక్యుమెంటరీలు ఆయన డైరెక్షన్ చేశారు, అది కాకుండా 3 డాక్యుమెంటరీలు ఆయనంతా ఆయన ప్రొడ్యూస్ కూడా చేశారు. ఆ రకంగా ఆయన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కూడా. ఇవన్నీ కాకుండా రత్నకుమార్ గారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఏమిటంటే ఎప్పుడో 1979-84 మద్రాసులో చదివే రోజుల్లో ఆయన యువరంజని అనే ఒక సంస్థని స్థాపించారు. ఆ రోజుల్లో మేము ఐఐటీలో ఉన్న రోజుల్లో వచ్చి తెలుగు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు. అప్పట్లో మేము నిర్వహించిన ఒక కవితా పోటీలో కళ అనే ఒక కవిత రాసి 100 కవితలు సబ్మిట్ చేస్తే ఆయనని కవితని ఉత్తమ కవితగా శ్రీశ్రీ గారు స్వయంగా నిర్ణయించి ఆయన ఉత్తమ కవిత నిర్వహించారు. ఇది కాకుండా సుడిగుండాలనే టీవీ సీరియల్కి రాసిన పాట ఆయననే మొన్న ఒకసారి వినిపించినప్పుడు అనిపించింది అన్నమాట, నాకు ఎంత కలిగించి వేసిందంటే మమ్మల్ని, అది మీకు ఆయన బహుశా ఈరోజు వినిపిస్తారో మరి ఏం వినిపిస్తారో తెలియదు. ఇవన్నీ కాకుండా మనకి ఎవరి గొంతు కనుక ఒకసారి ఎత్తితే తనువు పరిమరిస్తుందో, తనువు పరవశిస్తుందో, మనసు పరిమరిస్తుందో, అలాంటి గాన గంధర్వుడి కుమారుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కుమారుడు ఘంటసాల రత్నకుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను.